పరువు హత్య కేసులో రామకృష్ణ గౌడ్ మృతదేహానికి మార్టం ముగిసింది మార్టం తర్వాత మృతదేహాన్ని సోదరుడికి పోలీసులు అప్పగించనున్నారు రామకృష్ణది పరువు హత్య కాదు ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు తేల్చి చెప్పారు రామకృష్ణ మామను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ రాజు లైవ్ ద్వారా అందజేస్తారు రాజు మార్టానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రామకృష్ణ హత్యకు సంబంధించి రామకృష్ణ సంబంధించి నిన్నటి నిన్నటి సాయంత్రం ఇక్కడికి డెడ్ బాడీని తీసుకొచ్చి మార్చిలో వేస్తాము మనం గజ్వెల్ మార్చిలో ఉన్నాం ప్రస్తుతానికి ఇక్కడికి రామకృష్ణ బంధువులు అనేటువంటి వాళ్ళ బ్రదర్ మాత్రమే వచ్చాడు వాళ్ళ భార్య పిల్లలు ఇంకా ఎవరు కూడా ఇక్కడికి రాలేదు ప్రస్తుతానికైతే ఆ బోర్గిరి సిఐ తర్వాత వాళ్ళ తమ్ముడు మాత్రం ఇక్కడ చేరుకున్నారు పోస్ట్ మార్టం కోసమే వాళ్ళు ఇక్కడ ఆ ప్రక్రియ అయితే పూర్తి చేస్తా ఉన్నారు మరి కొద్దిసేపట్లో వాళ్ళ భార్య పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ ఇది అరువు హత్యగా అనే ఆ సమాజం అంతా భావిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ఇది ఆస్తి తగాదా హత్యగా వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి చూసుకుంటే రామకృష్ణ ఏదైతే ఫస్ట్ నుంచి కూడా కొంత బయట సమాజంలో కొంత రకరకాల వ్యసనాలతో ఉన్నటువంటి వ్యక్తి అందుకే ఆయన గార్డ్ గా ఉద్యోగం చేసి మానేసి ఆ తర్వాత రకరకాల వ్యసనాలతో ఆయన కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంటూ ఈ మామ ఆస్తిపై కన్నేసినట్టుగా కొంత పోలీసులు ప్రాథమిక సమాచారం చెప్తున్నప్పటికీ ఇది పరుహత్యగానే ఆ ఇది పరువు హత్య కాబట్టే ఆ ఇప్పుడు హత్య చేసిందని చెప్పుకుని అంటున్నారు కానీ గత సంవత్సర కాలంగా ఒక పా ఒక పాప పుట్టింది ఇప్పటిదాకా కూడా ఆ పట్టించుకోలేదు రామకృష్ణ మామ వెంకటేష్ మరి ఈ ఈ క్రమంలోనే ఈ మధ్యలో ఆస్తి విషయంలో తర్వాత కొన్ని కొన్ని తగాద నేపథ్యంలో వాళ్ళ మధ్య కొంత విభేదాలు ముదిరి ఈ హత్యకు దారితీసిందన్నట్టుగా వ్యవస్థ విషయం అయితే తెలుస్తా ఉన్నది మొత్తానికి పోలీసులు అయితే ఇది ఆస్తి తాగా హత్యగా భావిస్తున్నారు సమాజం అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లో పరువు హత్యనే సమాజం ఇంకా మేల్కొనాల్సి ఉంది సమాజంలో ఇంకా చాలా అవగాహన రావాల్సి ఉంది అని చెప్పి కూడా అంటున్న పరిస్థితి రైట్ రాజు పోస్ట్ మార్టం ఎప్పటిలోపు పూర్తయ్యే అవకాశాలున్నాయి ఆ డెడ్ బాడీ అపగింతకు సంబంధించిన ప్రక్రియ ఎప్పటిలోపు పూర్తయ్యే అవకాశాలున్నాయి ఉన్నాయి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాజు ఒక గంట వరకు ఈ డెడ్ బాడీ పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది పంచనామా అయితే ఇప్పటికిప్పుడు పూర్తి చేశారు ఆ మరికొద్దిసేపట్లో వాళ్ళ భార్య కూడా వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ఇప్పటికిప్పుడే ఈ పోస్ట్ మార్టం కూడా ప్రారంభించారు ఒక వన్ అవర్ లో వాళ్ళకు ఆ కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అపయెప్పే అవకాశం ఉంది అక్కడికి డెడ్ బాడీని నేరుగా త పోలీసు బందోబస్తు తరలించే అవకాశం ఉంది అక్కడ పరిస్థితి కొంత క్రిటికల్ గా ఉన్నప్పటికీ మొత్తానికి పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు కూడా చేసే అవకాశం రైట్ రాజు ఇంకా దాంతోపాటు మరొక కీలకమైన అంశం ఏంటంటే ఎక్కడో నల్గొండ జిల్లాలో మోత్కూరు పరిసర ప్రాంతాల్లో హత్య చేసిన డెడ్ బాడీని అక్కడ నుంచి సిద్దిపేట జిల్లాకు అంటే సిద్దిపేట గజ్వేలు సిద్దిపేట ఆ మధ్యలో పూడ్చిపెట్టినట్టుగా ఉంది కదా ఒక డెడ్ బాడీని వాహనంలో పెట్టుకొని అంత అంత దూరం ప్రయాణిస్తే ఎక్కడ చెక్ పోస్టులు కానీ లేకపోతే సీసీ కెమెరాలు కానీ ఎక్కడా కూడా గుర్తించలేకపోయాయా అసలు ఏంటిది అయితే దీంట్లో పోలీసులను పోలీసుల కన్ను కప్పి వీళ్ళు వచ్చిన పరిస్థితి మనతో పాటు ఆ భువనగిరి సిఐ గారు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం చూసుకోవచ్చు పోలీసుల నిద్రావస్థ కారణంగానే డెడ్ బాడీని ఇంత తిప్పుకొని బయటకు ఆ తింపిన పరిస్థితి ఒక లతీఫ్ కరుడుగట్టినటువంటి నేరస్తుడు ఆయన పద్నాలుగు కేసుల్లో ఇప్పటికే ఇన్వాల్వ్ అయి ఉన్న నేరస్తులు అతన్ని ఆ గమనాన్ని అంచనా వేయలేకపోవడము పోలీసులు గత కొంత కాలంగా వీళ్ళకి విభేదాలున్న నేపథ్యంలో ఆ దాన్ని కూడా ఆ అంచనా వేయలేని పోలీసులు ఈ రోజు కొంత నిద్రావస్థతో కూడుకున్నటువంటి వ్యవస్థనే మొత్తానికి చూసుకుంటే ఆ పోలీసు వ్యవస్థ కొంత లోప పోలీసు వ్యవస్థలో కొంత లోపాలున్నాయని కూడా చెప్పుకోవచ్చు కాబట్టే ఆ డెడ్ బాడీని భువనగిరి నుంచి ఈ ఈ తెలవని ప్రాంతానికి మారుమూల ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడ పూడ్చిపెట్టేంత ఆ సమయం వాళ్ళ దొరికిందంటే దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు రైట్ కానీ రాజు ఇదే సమయంలో మరొకటి మనం గుర్తు చేసుకోవాలి ఏది జరిగినా కూడా సిద్దిపేట పరిధిలోని అడవిలకు సంబంధించే చర్చనీ అవుతుంది గతంలో శ్రీనివాస్ గౌడ్ మీద కొంతమంది హత్యకు ప్రయత్నించారు ఆ తర్వాత ఒక కుట్రకోణం ఉంది వాళ్ళు హత్యకు వినియోగించాలనుకుంటున్న కత్తులు కానీ తుపాకులు కానీ సిద్దిపేట పరిసర ప్రాంతాల్లోనే పూడ్చారు అంతకుముందు సిద్దిపేటలోనే ఒక రియాల్టర్కు సంబంధించి తుపాకీ చూయించి అంటే కాల్పులు జరిపి యాభై లక్షల నగదును ఎత్తికెళ్లారు మొత్తం ఈ క్రిమినల్ సంబంధించి కానీ ఏంటి సిద్దిపేట జిల్లా గన్ కల్చర్ కు కేంద్ర బిందం అయిందని కూడా చెప్పుకోవచ్చు గతంలో కూడా అనేక కోణాల్లో మనం ఇప్పటికే మూడు కేసులు చూసాము ఒకటి సిద్దిపేట అయితేనేమి ఒకటి మద్దూరు మండలి ఒక మారుమూల గ్రామంలో ఆ ఎయిర్ గన్ తో ఒక అబ్బాయిని చంపిన పరిస్థితి అదేవిధంగా మొన్నటికి మొన్న ఏదైతే తొగుట ప్రాంతంలో ఒక కూడా ఒక హత్యకు ఆ ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మొత్తానికి మా దగ్గర కృష్ణ గన్ల గ్రామానికి సర్పంచ్ ను కూడా ఆ నక్సలైట్లు చంపుతామని బెదిరించిన పరిస్థితి ఆ కేసులు ఏ కేసుల్లో కూడా ఇప్పటికీ పూర్తి స్థాయి విచారణ జరగలేదు వాటికి సంబంధించినటువంటి శోధన జరగలేదు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికీ పోలీసు వాళ్ళు బయటకు పూర్తిగా చెప్పలేదు ఆ లక్ష్మారెడ్డి సిరిసిన సర్పంచ్ లక్ష్మారెడ్డి ఇప్పటికే ప్రాణభయం ఉంది మాకు నేను బతకలేని పరిస్థితిలో ఉన్నాను చెప్పినప్పటికీ దాన్ని పూర్తి వివరాలు చెప్పలేదు కానీ అతనికి గతంలో ఒక ఇద్దరిని గన్మెన్లు ఇచ్చారు మరి ప్రస్తుతానికి గన్మెన్లు ఉన్నారో లేరో కూడా తెలియదు మొత్తానికి సిద్దిపేట పోలీస్ వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని కూడా దీంట్లో పోలీస్ వ్యవస్థ కూడా కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి దాన్ని విచారించ విచారించుకోవాల్సిన పరిస్థితి రైట్ థ్యాంక్ రాజు